हाय हेलो वेलकम टू अवर चैनल इन बजट ఈరోజైతే మిమ్మల్ని మరో కొత్త ఇంటికి అయితే తీసుకొచ్చాను. ఈ ఇల్లు వచ్చేసి మనకు దమ్మాయి కూడా వికాస్ నగర్లో ఉంది. ఇంట్లోకి వెళ్ళే ముందు అయితే ఇంటి ముందు చూసుకుందాం. ఇంటి ముందు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. అలాగే మనకు మెయిన్ బస్ స్టాండ్ అయితే ఇక్కడ చూపిస్తాను నేను మీకు. అక్కడ ఒక బండి కనబడుతుంది కదా, అక్కడనే మనకు మెయిన్ రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి బస్సు కూడా వెళ్తుంది మనకు. ఈ రూట్లో అయితే మనకు బస్ ఫెసిలిటీ కూడా ఉంది. దమ్మాయి కూడా వికాస్ నగర్ బస్ అయితే ఇక్కడ నుంచి ఆ రూట్ నుంచి అయితే వస్తుంది. ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్ళి ఇల్లు ఎలా ఉందో కూడా చూసేద్దాం. మనకు ఈ ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది. అలాగే ఇది 130 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్తున్నాం. మనకు ఇక్కడ కింద పార్కింగ్ ఏరియాలో ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు. అలాగే పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయింది. మనకు మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ వస్తుంది. అలాగే మెయిన్ డోర్ చుట్టూ కూడా వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మనకు మెయిన్ ఎంట్రెన్స్లోనే బోర్ అండ్ సంప్ కూడా ఇస్తారు. వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ ఏరియాలో. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. ఇదైతే ఇంటికి అయితే మనకు నార్త్ ఫేస్ అంటే నార్త్ సైడ్ వస్తుంది. ఫ్రీగా నడిచేంత ఫ్రీగా ప్లేస్ అయితే వదిలేశారు. అలాగే ఇక్కడ మనకు స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ కింద వాషరీ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను. ఇంట్లోకి వెళ్ళే ముందు మీరు మర్చిపోకుండా చేయాల్సిన పని, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకున్న సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మరెన్నో వీడియోస్ని మన ఛానల్లో తీసుకురావడానికి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ప్రైస్ అండ్ సైజెస్ SFT అన్నీ కూడా చెప్తాను నేను. చూడండి, నేను చెప్పాను కదా మెయిన్ డోర్ వచ్చేసి మనకు టేక్ వుడ్ వస్తుందని చెప్పి. వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. ఎప్పుడైతే మనం ఇంట్లోకి అయితే వచ్చేసాం, ఇదైతే మనం హాల్లో అయితే ఉన్నాం. మీరు హాల్ సైజ్ చూసేసేయండి. హాల్ అయితే చాలా పెద్దగా వచ్చింది. అలాగే ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది టోటల్గా. ఇది 130 స్క్వేర్ యార్డ్స్ హౌస్ కాకుండా 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ లాగా కనబడుతుంది. ఎందుకంటే రూమ్స్ అన్నీ కూడా స్పేషియస్గా ఉన్నాయి. చూడండి యాంగిల్లో. రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయి. ఇదైతే మనకు మెయిన్ డోర్కి ఆపోజిట్లో అయితే టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. అది కూడా కొంచెం డిజైనింగ్ చేసి డిఫరెంట్గా ఇచ్చారు. అలాగే హాల్లో అయితే మనకు వెంటిలేషన్కి ప్రాబ్లం అయితే రాకుండా చాలా విండోస్ని అయితే ప్రొవైడ్ చేశారు. అవి కూడా స్లైడింగ్ విండోస్ని ఇచ్చారు. విండోస్ కూడా PVC ఇచ్చారు. అలాగే విండోస్ పక్క పంటే మనకు నార్త్ ఫేసింగ్లో ఇంకొక డోర్ కూడా ఉంది సెట్ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి. హాల్ నుండి ఇలా వచ్చేస్తే మనం కిచెన్లోకి అయితే వెళ్తాము. చూడండి కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మనం దగ్గరుండి కట్టించుకుంటే ఎలా ఉంటుందో అలా కట్టారు వీళ్ళైతే. చాలా స్పేషియస్గా ఉంది కిచెన్ అయితే. ఒక 4 మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకునేంత ప్లేస్ ఉంది. మనకు కిచెన్లోని పైన ఇక్కడ స్టోరేజ్కి అయితే ప్లేస్ కూడా ఇచ్చారు. పూజగా వచ్చేసి మన కిచెన్లో ఇట్లా సైడ్కి అయితే ఇచ్చేసారు. కావాలంటే మనం ఇక్కడ క్లోజ్ కూడా చేసుకోవచ్చు డోర్ పెట్టేసి.
ఇప్పుడైతే కిచెన్ అయితే చూసాం కదా, కిచెన్ పక్కపంటి ఇక్కడ మనకు వాష్ బేసిన్ వస్తుంది, అలాగే ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇటువైపు ఇచ్చారు. కామన్ వాష్రూమ్లో కూడా టోటల్గా వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు, ప్రతిదీ కూడా క్వాలిటీ ఐటమే వాడారు ఈ బిల్డర్ అయితే. ఎగ్జాక్ట్లీగా మనకు కిచెన్కి అపోజిట్లోనే మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ అయితే అయింది. చూడండి, సెల్ఫ్స్ కూడా చాలా ప్రొవైడ్ చేశారు. నేను ఫ్లోరింగ్ చెప్పలే కదా, ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ ఇచ్చారు. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేసాం కదా, అలాగే మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూద్దాము. ఈ టీవీ యూనిట్కి వచ్చేసరికి అటువైపు మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, అలాగే టీవీ యూనిట్కి లెఫ్ట్ సైడ్ అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వస్తుంది. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు, సెల్ఫ్స్ కూడా చాలా ప్రొవైడ్ చేశారు, ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. ప్రతి రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది, అలాగే వెంటిలేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాకుండా ప్రతి రూమ్లో అయితే విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇల్లు అయితే చాలా అంటే చాలా స్పేషియస్గా కట్టారు, 130 square yards కానీ ఇది 150 square yards హౌస్ లాగా కనబడుతుంది. బిల్డర్ అయితే ఇక్కడ కూడా కొంచెం కూడా ప్లేస్ వేస్ట్ కాకుండా చాలా స్పేషియస్గా అయితే కట్టాడు ఇల్లు ఇంటిని అయితే. ఇప్పుడైతే ఇల్లు అయితే చూసేసాం కదా, ఇంటి యొక్క సైజ్ అండ్ ప్రైస్ అన్నీ కూడా చెప్తాను. మనకి ఇంటి యొక్క సైజ్ వచ్చేసి 24x50 ఉంటుంది, అంటే మనకు విడ్త్ వచ్చేసి 24 ఉంటుంది, అలాగే లెంత్ లోపలికి వచ్చేసి మనకు 50 ఉంటుంది, అలాగే SFT వచ్చేసి 1000 ఉంటుందండి. ఇది మళ్ళీ మున్సిపల్ పర్మిషన్ ఉంది కాబట్టి మనకు అన్ని బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి, కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు బ్యాంక్లో లోన్ తీసుకున్నా కూడా. కాస్ట్ వచ్చేసి 72 lakhs నెగోషియబుల్, తగ్గుతారు, ఒక 1-2 lakhs అయితే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఒకసారి వచ్చి మీకు నచ్చితే ఒకసారి వచ్చి చూడండి, చూసి నచ్చితే మనం మాట్లాడుకోవచ్చు. కూర్చొని మాట్లాడితే కూడా రేటు కూడా తగ్గుతుంది. ఇప్పుడైతే కిందైతే చూసేశారు కదా, ఒకసారి పైకి వెళ్ళి పైన సరౌండింగ్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే పైకైతే వెళ్దాం, స్టెప్స్ కూడా చూడండి. స్టెప్స్ అయితే మనకు గ్రానైట్ ఇచ్చారు, ఆ గ్రానైట్లో కూడా బ్లాక్ది కాకుండా కలర్ గ్రానైట్ ఇచ్చారు, అది కూడా లుక్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకు గ్లాస్ వస్తుంది. ఇప్పుడైతే మనం పైకైతే వచ్చేసాం, చూడండి ఈ సరౌండింగ్స్లో అన్నీ కూడా హౌజెస్ సేల్ అయిపోయాయి, ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. ఈ పక్క పంటి మొన్ననే సేల్ అయిపోయింది. చూడండి, మీరు ఎవరైనా ఇక్కడ ఈ ఏరియాలో తీసుకోవాలనుకొని 1-2 lakhs అటు ఇటు అయ్యి మీరు ఆగిపోతే మాత్రం కష్టమండి, ఎందుకంటే ఒక 6 months రేట్ అనేది చాలా పెరిగిపోతున్నాయి. ఎవరైనా ఈ సరౌండింగ్స్లో ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఒకసారి ఖచ్చితంగా వచ్చి విజిట్ అయితే చేయండి. అవి మర్చిపోయాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి, మీరు కాల్ చేస్తే వచ్చి చూడొచ్చు ఇంటిని అయితే. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మళ్ళీ మనం మరో కొత్త వీడియోలో కలుద్దాం.